हेलो गाइस, वेलकम बैक टू अनदर वीडियो। अंड प्रेजेंट अयితే చూస్తారు కదా నా ఎనక బ్యాక్‌గ్రౌండ్, నేను ఇండియాకి అయితే వచ్చాను అన్నమాట। ఇప్పుడు నాకు హాలిడేస్ ఉన్నాయి, సో ఇండియాకి అయితే వచ్చాను నేను। ఆల్్రెడీ చెప్పినా కదా మనకి ఎట్లా ఉంటదంటే, మనకి జూన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు అయితే హాలిడేస్ ఉంటాయి। సో ఆ హాలిడేస్ లో మీరు ఇండియాకి రావచ్చు, లేదంటే అక్కడైనా ఉండొచ్చు అన్నమాట। సో ఛానల్ కి రన్ కొట్టుకొచ్చినట్లయితే, నా పేరు మహేష్, నేను ఆర్యంబక్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 5th ఇయర్ మెడికల్ స్టూడెంట్ని। కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి। అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అండ్ ఇప్పుడు మనం ఎక్కువ లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ అయితే తెలిపోదాం। ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హౌ టు చూస్ ప్రాపర్ కన్సల్టెన్సీ అన్నమాట। బయట చూస్తున్నాం మనము, ఆల్మోస్ట్ ప్రతి పెద్ద పెద్ద స్టేట్స్లో, ప్రతి పెద్ద పెద్ద సిటీస్లో నియర్లీ ఒక గల్లీకే 2-3 కన్సల్టెన్సీస్ అయితే కనిపిస్తాయి మీకు। సో మనం ప్రాపర్ కన్సల్టెన్సీ ఎట్లా చూస్ చేసుకోవాలి, మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకంటే కొత్త కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి రోజు రోజు। సో నిన్న ఒక రూల్ రిలీజ్ అయింది, మొన్న ఒక రూల్ రిలీజ్ అయింది ఎన్ఎంసీది, సో మనకి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు। సో మనం ఒక ప్రాపర్ కన్సల్టెన్సీని చూసుకొని ప్రాపర్ యూనివర్సిటీకి అయితే వెళ్ళాలన్నమాట। సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అబ్రాడ్లో, రష్యాలో అయితే స్టార్ట్ అయిపోయినాయి। అండ్ ఆల్రెడీ నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అందరికీ, నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అది తెలిసి మన ఇండియాలో। సో అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట, ఎవరికైతే సీట్ వస్తుంది, ఎవరికి సీట్ రాదు అనేది। సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కొంచెం యూస్ఫుల్ అవుతుంది। అండ్ ఇప్పుడు మనం కన్సల్టెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట। కన్సల్టెన్సీ గురించి మాట్లాడే ముందు మీకు కన్సల్టెన్సీ ఎట్లా వర్క్ అవుతుందో చెప్తాను అనమాట ఫస్ట్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నా అండ్ నా వీడియోస్ 2-3 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు, కొత్త వాళ్ళు అయితే చూడండి ఒకసారి కిందికి వెళ్ళి। ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఒక కన్సల్టెన్సీ ఉందనుకోండి, ఆ కన్సల్టెన్సీ ఎట్లా చేస్తుంది అంటే, వాళ్ళు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి రష్యాలో ఒక ప్రాపర్ యూనివర్సిటీతో టై అప్ అయ్యి యూనివర్సిటీకి అయితే స్టూడెంట్స్ని ఇస్తారనమాట। సో దట్ వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీకి స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ వీళ్ళకి ఇక్కడ ఫేమ్ వస్తుంది। సో ఇట్లా స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి రష్యాలో ఒక యూనివర్సిటీకి అయితే ఇస్తారనమాట। సో ఇట్లా యూనివర్సిటీస్లో అక్కడ ఎట్లా అంటే, కొన్ని యూనివర్సిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు, ఎందుకంటే ఓన్లీ రష్యన్స్కి మాత్రమే ఇస్తారు అక్కడ ప్రిఫరెన్స్. అట్లా కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయి అంటే, మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరినీ యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్లో కన్సల్టెన్సీస్ అయితే వర్క్ అవుతాయి అన్నమాట మనకి, ఎందుకంటే మనం డైరెక్ట్ అడ్మిషన్ అయితే తీసుకోలేము అక్కడ, ఎందుకు అంటే మనకి ఏం తెలీదు. ఇన్ కేస్ మీకు తెలిసినా కానీ మనకి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మన అప్లికేషన్ పెట్టి, అక్కడ మన అప్లికేషన్ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి అందులో క్వాలిఫై అయ్యి, ఎందుకంటే ఎంబీబీఎస్ అంటే మామూలు డిగ్రీ అయితే కాదు, సో క్వాలిఫై అయ్యి అందులో మనకు అటు నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ వీసా కోసం అప్లై చేసుకొని, పాస్పోర్ట్ అప్లై చేసుకొని, వీసా అప్లై చేసుకొని, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇవన్నీ చేయాలనుకుంటే మనకి అసలు ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండాలా, ఉన్నా కానీ మనం చేయలేము, ఎందుకంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెద్ద యూనివర్సిటీస్ అన్ని కన్సల్టెన్సీస్తోనే టై అప్ అయినాయి. సో మనం డైరెక్ట్ అడ్మిషన్ అయితే తీసుకోలేము, 100% తీసుకోలేము. ఒకవేళ మీరు ఏదైనా స్టూడెంట్ కానీ డైరెక్ట్ వచ్చి మీకు నేను అడ్మిషన్ చేయిస్తాను, మీకు డైరెక్ట్ మనం కన్సల్టెన్సీ లేకుండా అడ్మిషన్ తీసుకోవచ్చు అని అంటే మాత్రం మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి, యూనివర్సిటీ పెద్దదై ఉండదు. సో ఏదైతే చిన్న చిన్న యూనివర్సిటీస్ ఉంటాయో వాటికి మాత్రమే అట్లా అలా ఉంది ఇప్పటికీ కూడా. వెళ్ళే ముందు ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవాలన్నమాట ప్రతిదీ, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందో. ఇప్పుడు కొంతమంది ఫిలిపీన్స్కి వెళ్ళారు, ఫిలిపీన్స్ అయితే బంద్ అయిపోయింది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, డిగ్రీ వ్యాలిడ్ లేదు ఇండియాలో. సో అట్లా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎప్పుడు ఎట్లయితే తెలియదు, ఎప్పుడేమైతే తెలియదు. సో ఇవన్నీ జార్జియా, ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్. సో మీరు నాకు చాలామంది స్టూడెంట్స్ అయితే కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు వెళ్ళాలనుకుంటే పెద్ద కంట్రీకి వెళ్ళండి, పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీకి వెళ్ళండి, మళ్ళీ సేఫ్ ఉన్న కంట్రీకి వెళ్ళండి అని. అయినా వాళ్ళు జార్జియాకి అని, ఆర్మేనియా అని, ఇట్లా చిన్న చిన్న కంట్రీస్కి అయితే వెళ్తారు, ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు వెళ్తారంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళ ట్రాప్లో వాడతారు కాబట్టి వెళ్తారనమాట. బయట చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, చాలా ఫ్రాడ్ జరుగుతుంటాయి, ఎక్కడ చూసినా ఫ్రాడ్ జరుగుతూనే ఉంటాయి. సో మీరు ఆలోచించుకొని వెళ్ళాలి. అండ్ ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ మీకు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. నాకు లాస్ట్ ఇయర్ ఒక విజయవాడ నుంచి ఒక అబ్బాయి అయితే కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో అతనికి నేను చెప్పిన, రష్యాలో మంచి కాలేజెస్ అడిగిండు, అంటే బడ్జెట్ చెప్పలేడు అతను, మంచి కాలేజ్ అడిగిండు. సో నేను మంచి కాలేజ్ ఒక 2 చెప్పిన అనమాట అతనికి. 2 చెప్తే అతని బడ్జెట్లో అది లేదు అని చెప్పి, నాకు అసలు బడ్జెట్ ముందు చెప్పింటే నేను బడ్జెట్లో చెప్పేటాను. అతను ఏమన్నాడు, ఇది నా బడ్జెట్లో లేదు, ఇంకా వేరే యూనివర్సిటీస్ ఉన్నాయా అంటే, సరే ఉన్నాయని చెప్పి నేను ఇంకో యూనివర్సిటీ పేరు అయితే చెప్పిన. ఆ యూనివర్సిటీ అసలు అతను ఎంక్వైరీ చేయకుండా, ఏం చేయకుండా, వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ ఇంకో కన్సల్టెన్సీ నుంచి, మన తెలంగాణ నుండే, తెలంగాణ కాదు మన ఆంధ్ర నుండి అనుకుంటా,
ఆంధ్రా నుండి ఒక ఎక్స్వైజెడ్ కన్సల్టెన్సీ, నేను పేరు చెప్పదలుచుకోవట్లే, ఆ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ప్రాపర్ బ్యాంక్ అకౌంట్స్ కూడా అక్కడ లేవంట. అంటే మొత్తం రష్యాలో ఎక్కడికి వెళ్ళినా మీకు టింకాఫ్ అనే ఒక బ్యాంక్ ఒకటి, సిబేర్ బ్యాంక్ అనే ఒకటి, ఇవైతే వర్క్ అవుతాయి మన దగ్గర, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఎట్లానో అక్కడ అట్లా. సో అక్కడ టింకాఫ్ బ్యాంక్కి అకౌంటే లేదంట అసలు, అసలు ఆడ బ్యాంక్ బ్రాంచే లేదంట. అలాంటి యూనివర్సిటీకి వెళ్ళిండు, చూడండి ఎట్లుంటుందో. సో కన్సల్టెన్సీ, మీరు డైరెక్ట్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే ఎట్లుంటుంది అంటే, వాళ్ళు టైప్ చేసేవి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఒక 5 యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ 5 యూనివర్సిటీస్ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఆ యూనివర్సిటీస్ మాత్రమే అడ్మిషన్ చేస్తారు కాబట్టి ఆ 5 యూనివర్సిటీస్ గురించి మాత్రమే చెప్తారు మీకు. ఇంకా రష్యాలో చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రతి స్టేట్కి ఒక మెయిన్ మెడికల్ కాలేజ్ ఉంటుంది ప్రతి స్టేట్కి. సో అది మనం చూసుకోవాలి ముందే. మీకు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఏదైనా స్టూడెంట్స్ని అప్రోచ్ అవ్వండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా గైడెన్స్ కావాలనుకుంటే నా నెంబర్ అయితే కింద ఇచ్చిన, నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీరు అక్కడికి వచ్చి కాంటాక్ట్ అయ్యారనుకో నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. సో అంటే మీ బడ్జెట్లో ఉన్న యూనివర్సిటీస్ నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది అక్కడ ఉండబట్టి, 5 ఇయర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను 6th ఇయర్కి వెళ్తున్నా. సో మీరే చూసుకోండి, నా పాస్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్, నేను లాస్ట్ ఇయర్ అన్నీ మొత్తం చెప్పేసాను అనమాట, మొత్తం అక్కడ ఫ్యాక్స్ ఏంది, ఎట్లున్నాయి, ఎట్లా నడుస్తుంది, స్టడీ ప్రాసెస్ ఏంది, అవన్నీ మీకు మీకు ఇన్ఫర్మేషన్ ప్లేలిస్ట్లో అన్నీ దొరికిపోతాయి, చూసుకోండి ఒకసారి. మీకు ఇది మెయిన్ థింగ్, మీరు చూసుకోవాల్సింది ఏంది అంటే కన్సల్టెన్సీ ఎట్లా, వాళ్ళు ఏ యూనివర్సిటీ చేస్తున్నారో, వాళ్ళు ఏ యూనివర్సిటీ గురించి చెప్తున్నారు. మీరు ఒకవేళ ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి నాకు ఈ యూనివర్సిటీ అంటే వాడు ఎక్స్వైజర్ చూపిస్తే నాకు ఏబీసీ యూనివర్సిటీ కావాలి అని చెప్పండి, వాడు చేయలేడు, ఎందుకంటే వాడు దాంతో టైప్ అయి లేడు కాబట్టి వాడు చేయలేరు. అండ్ వాళ్ళు ఏం చెప్తారు, ఆ ఏబీసీ యూనివర్సిటీ చాలా చిన్నవి, అది ఇది అని చెప్తాడు. నేను చదువుతున్న కాలేజ్ వచ్చేసరికి ఒరంబాగ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇది టాప్ కాలేజ్ అనమాట, మీకు సిటీ కూడా చాలా పెద్ద ఉంటుంది. సో మీరు ఒకవేళ డైరెక్ట్ రావాలి అనుకుంటే ఎట్లాగో వస్తున్నారు, మనీ ఖర్చు పెడుతున్నారు, అదేదో మంచి యూనివర్సిటీ పెడితే కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో చూసుకొని మనీ ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబరు, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. లేదు అంటే కింద గూగుల్ ఫామ్స్ ఉంది, అది ఫిల్అప్ చేయండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో ఇది ఈరోజు వీడియో అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే. సో ఇది మీ మెయిన్ స్టెప్ అనమాట, మీరు తీసుకోబోయే స్టెప్ ఇది. ఈ స్టెప్తోనే మీరు ముందుకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు డిసైడ్ అయి ఉంటుంది. సో ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. ఇంకా కొందరు లాంగ్ టర్మ్ అంటున్నారు, కొందరు చిన్న చిన్న కోర్సెస్ అయితే చేస్తున్నారు. మీరు చిన్న చిన్న కోర్సెస్ చేసుకున్నా మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలా, ఎంత 12-13 lakhs ఈజీ వెళ్ళిపోతాయి మీకు బీడీఎస్ తీసుకున్నా, అగ్రికల్చర్ తీసుకున్నా. సో ఇంకో 5-6 lakhs వేస్తే మనకి మెడిసిన్ అయిపోతుంది. సో ఆలోచించుకోండి. ఇంకా లాంగ్ టర్మ్ అంటారు, ఆ లాంగ్ టర్మ్ మీరు ఒకవేళ 400 లేదా 350 పైన ఉంటే లాంగ్ టర్మ్ తీసుకోండి, లేదు అంతకంత తక్కువ ఉన్నాయి నేను జస్ట్ క్వాలిఫై అయినా నెక్స్ట్ ఇయర్ పక్కా సీటు పడతా అనే మాటలు ఉంటే మాత్రం వద్దు, లాంగ్ టర్మ్ తీసుకోకండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇయర్ 2 మెంబర్స్కి వచ్చింది 720 కట్ ఆఫ్ కూడా చాలా పెరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకెంతమందికి వస్తుందో లేదు, నెక్స్ట్ ఇయర్ ఇంకెంత కట్ ఆఫ్ ఉంటుందో లేదు, ఇయర్ వేస్ట్ చేసుకోకండి. సో ఆలోచించుకొని స్టెప్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అది గైస్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.